అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోబోయే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి నా యొక్క విన్నపం. మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 2,07,000 ఉద్యోగాలను, శాశ్వత ఉద్యోగాలను మన రాష్ట్రంలోని యువకులకు కల్పించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 125,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలోనే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ విభాగం ద్వారా ఏర్పాటైన పరిశ్రమల ద్వారా 13,00,000 ఉద్యోగాలను కల్పించగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ప్రపంచ దిగ్గజాలను, పారిశ్రామికవేత్తలను అందరూ కూడా విశాఖపట్నానికి రప్పించడం, ఆ సమ్మిట్ ద్వారా 13,00,000 పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం, అంబానీ, ఆదానీ, జిందాల్ వంటి పెద్దలు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో ఉండే యువకులకు కూడా ఒక భరోసాని కల్పించడం జరిగింది. రానున్న రోజుల్లో సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలను కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా మనమందరం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు దేశంలోనే 11.43% తోటి జీడిపిలో కూడా నెంబర్ 1 ప్లేస్లో మన రాష్ట్రం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా గత 3 ఏళ్లుగా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాం. ఇది చదువుకునే వాళ్ళ ఎలక్షన్, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఎలక్షన్. ఒక్కసారి కంపేర్ చేసుకోమనేది ఒక్కటే నా యొక్క విన్నపం. ఎందుకంటే గాన ఈరోజు కరప్షన్ అనేది తగ్గిపోయింది. ఏ పని కావాలన్నా కూడా గ్రామ స్థాయిలో సచివాలయంలో, వార్డు స్థాయి సచివాలయంలోనే అన్ని పనులు కూడా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి వ్యవస్థను తీసుకొని వచ్చిన మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ఈరోజు వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా వెన్నపూస రవీందర్రెడ్డి గారు నిలబడినారు. మంచి వ్యక్తి, సౌమ్యుడు, విద్యావంతుడు. ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి కార్యక్రమాలపైన కానీ ఎక్కడైనా కూడా ఒక వాయిస్ వినిపించగలుగుతాడు, కౌన్సిల్లో మాట్లాడగలుగుతాడు, మనందరి సమస్యలను పరిష్కరించగలుగుతాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని వెన్నుకొని జగనన్నకు, ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా ప్రతి ఒక్కరికి నా యొక్క విజ్ఞప్తి.